ఈరోజు వాళ్ళు రేపు ఆయన 10,000 మందిన 40,000 మంది రైతులు తీసుకొని వెళ్ళమని మాకేం అభ్యర్థి లేదు. కానీ మొదటిసారి ఇక్కడ వెళ్లి తర్వాత కేసీఆర్ గారు బ్యారేజ్ శాస్త్రంగా నమస్కారం చేసి నా తప్పిద వల్లనే బ్యారేజ్ కోల్పోయింది, ప్రజలారా క్షమించని చెప్పని ముందుగా వేడుకొని ఏం కావాలో చెప్పు. మీ ప్రభుత్వం ఆ రోజు 40 రోజులు అధికారం ఉంది, ఎందుకు మీరు డ్యాములు కాపాడడానికి ప్రయత్నం చేయలేదు? మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన విధంగా పనిచేయడానికి సిద్ధపడుతున్నాం. మాకు మేముగా నిర్ణయం తీసుకోవడానికి అక్కడ ఇప్పుడు మీరు మీ నిర్ణయాల వల్ల అనీశ్వర గారు ఏమన్నారు, మా మామనే ఈ కాళేశ్వరుకు అద్భుతమైన ఇంజనీర్ అన్నాడు. కేటీఆర్ గారు మా నాన్నే అద్భుతమైన ఇంజనీర్ అన్నాడు. ఓహో ఆహా అని జబ్బలు జరుచుకున్నారు. టూరిజం పాయింట్గా మారుస్తా ఉన్నారు. ప్రపంచంలో ఛానల్ తీసుకొని చూపించారు. ఏమైంది? కుంగిపోయింది, పగిలిపోయింది. మన అదే సమాజానికి అదే ఛానల్ ద్వారా క్షేమపడి చెప్పుకొని కోరాలని ఆలోచన లేదా? 98,000 కోట్లు పారబోసినలా ఇంక 20,000 కోట్లు బిల్లు ఇవ్వాలన్నారు. అరే తప్పిదం చేసింది మీరు, పొరపాటు జరిగింది మీ హయాంలో, దాన్ని తప్పు ఒప్పుకోమంటే ఒప్పుకోకుండా ఇంకా కింద పడ్డ ఏదో సామెత ఉన్నట్టుగా ఇంకా ఏదో ప్రజలు నమ్మించాలని చెప్పి చూస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికలు గట్టి బుద్ధి చెప్తారు ప్రజలు. మీరు వెళ్ళండి, చూడండి, ఇప్పటికే చూసారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులు తీసుకుని వెళ్ళినా ముందుగా క్షమాపణ చెప్పి ఈ సందర్భం కోరుతున్నాం.